పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎగ్జామ్కి రాకూడదు కదా, బేసిక్లీ కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్కి రాకూడదు. ఒకవేళ కోవిడ్ సిమ్టమ్స్ ఉండి ఎవరైనా కూడా వస్తే అప్పటికిన వాళ్ళకి తెలియకుండా వచ్చి సిమ్టమ్స్ ఉన్నాయన్నప్పుడు కనపడే అప్పుడు ఐడెంటిఫికేషన్ చేస్తే థర్మల్ స్కానర్ ద్వారా టెంపరేచర్ ఎక్కువ ఉండి, లేకపోతే రన్నింగ్ రోజు, లేకపోతే ఎక్కువ దగ్గుతూ ఉండి, లేకపోతే ఇంకా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని వాళ్లకు అడ్వైస్ చేస్తాం ఐసోలేషన్ రూమ్లో ఉండి రాయండి ఎగ్జామ్ దయచేసి అని. అంతేకాని కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్కి రావడానికి లేదు. వాళ్ళు రైటింగ్లో ఇచ్చేసి మళ్ళీ తర్వాత పరీక్షలు రాసుకోవడానికి పూర్తి వెసులుబాటు కల్పిస్తున్నాం. కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎగ్జామినేషన్ రాయక మరి రాలేని పరిస్థితుల్లో ఏమి ఇబ్బంది లేదు, మీరు మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. అది సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ అనం, అది కూడా రెగ్యులర్ ఎగ్జామినేషన్ కింద స్టార్ గుర్తులు ఉంటాయి మనకు సప్లిమెంటరీ వస్తే. అట్లాంటి స్టార్ గుర్తులు ఏమి లేకుండా అబ్సల్యూట్గా మళ్ళీ మీకు రెగ్యులర్ ఎగ్జామ్ లాగా జరిగినట్టు ఉంటుంది. కానీ మీరు పాజిటివ్ ఉన్నట్టు సర్టిఫికేట్ ధృవీకరణ చేయాల్సిన అవసరం ఉంటుంది సతీష్ చెప్పినట్టు. ఓకే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలా, చట్టం తన పని తను చేసుకోబోతుంది, న్యాయస్థానం తన పని చేసుకోబోతుంది. నేను అనుకోవడం ఇక్కడ ఒక ప్రధానంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడం నిర్వహించుకోవద్దని దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. రాష్ట్రాల్లో వారి రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితుల మేరకు నిర్ణయం తీసుకోమని చెప్పిన నేపథ్యంలో ఈరోజు 10 పైకి రాష్ట్రాలు ఈరోజు పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితిని కూడా ఈరోజు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. 10కి పై రాష్ట్రాలు ఈరోజు నా దగ్గర ఉన్న సమాచారం మేరకు చాలా రాష్ట్రాలు కూడా పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాయి. అట్లాగే ఎక్కడా కూడా ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయలేదు. మరి నాగాలాండ్ కానివ్వండి, మేఘాలయ కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, త్రిపుర, సిక్కిం, మణిపూర్, కర్ణాటక, అస్సాం, కేరళ, జార్ఖండ్ ఇవన్నీ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాయి యాజ్ షెడ్యూల్డ్ అని చెప్పడానికి నేను ఈరోజు ఈ యొక్క స్టేట్మెంట్ కూడా తెప్పించుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఏదైనా క్యాన్సిల్ చేయమని ఎవరైనా కానీ ఈ యొక్క రాజకీయ పార్టీలు అడిగితే మాత్రం దేశంలో ఎక్కడ కూడా ఇంతవరకు ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేయలేదు.